మీరు ఇంట్లోనే కూర్చుని జిఎస్టి ఫైలింగ్ చేసుకోవచ్చు. నెలకు 1500 రూపాయలు మాత్రమే. మాస్టర్ అడ్వైజ్ .in. నమస్కారం డాక్టర్ బండి విశ్వసరెడ్డి గారు. నమస్కారం నారాజ్ గారు. మైండ్ మనీ సైకాలజీ, సో అందులో బిఎంఈటి ప్లాట్ఫామ్ గురించి మనం మాట్లాడుకునే ముందు క్లాసెస్ చాలామంది ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే విధంగా అని అడుగుతున్నారని. సో ఎప్పుడు ఎక్కడ ఉండే అవకాశం ఉందంట? శివ ఓం, వెల్కమ్ టు మై హోమ్, లక్కీ హోమ్, వేదిక్ మహావాస్తు అండ్ మణిసూత్ర. ప్రతి ఇల్లు సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో, ధనధాన్యాలతో తులతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ బిఎంఈటి స్పెషల్ పవర్ ప్యాక్ క్లాస్. మన చుట్టూతో ఉన్న వ్యాపార పరిస్థితులను మనం ఎలా అవగాహన చేసుకోవాలి, అందులోంచి వ్యాపార ఐడియాస్ అన్నది ఎలా తీసుకుని వాటిని అప్లై ఎలా చేసుకోవాలి, వాటికున్న రిసోర్సెస్ ఏంటి అన్నది, తర్వాత అలాగే మనీ అట్రాక్షన్, మనీ అఫర్మేషన్, మనీ విజువలైజేషన్ అన్నవి ప్రాక్టికల్గా ఎలా వర్కౌట్ అవుతాయి, సైంటిఫిక్గా మనము వాటిని ఎలా యూజ్ చేసుకోవచ్చు అన్నది మీరు పవర్ మెడిటేషన్ చార్ట్ యొక్క సహాయంతో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ క్లాస్లో. అలాగే ప్రతి ఇల్లు ధనాకర్షణగా సిరి సంపదలతో ఉండాలి అని అంటే ఇంట్లో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, వాస్తు సమస్యలు, వాటిని తక్కువ ఖర్చుతో ఎలా మనం మార్పులు చేసుకోవాలి, పెద్దగా దాటిని పగలగొట్టకుండా, ఖర్చు లక్షల్లో పెట్టుకోకుండా వందల్లో వేలల్లో ఖర్చు పోయేలా ఎలా చేసుకోవాలి. డబ్బును సంపాదన అందరూ చేస్తారు, కానీ సంపాదనను సంపదలా ఎలా మార్చుకోవాలి అంటే కొంతకాలం వరకు మనం సంపాదించాక సంపాదించిన డబ్బును మనకు మళ్ళా సంపద కూడబెట్టేలా ఉండాలి. అలా చేయకుండా జీవితాంతం సంపాదిస్తూనే ఉంటారు అన్నట్టు. కాబట్టి అవి ఎలా చేసుకోవాలన్నవి ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. ఈ క్లాసు 13వ తారీఖు హైదరాబాద్లో, 20వ తారీఖు విజయవాడలో, 27వ తారీఖు విశాఖపట్నంలో జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద కనపడిన నంబర్లకు మీరు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓకే. అప్పులు అన్నది వ్యాపారం అన్నాక అప్పులు సహజం. అయితే వ్యాపారంలో ఒడిదుడుకులు, హెచ్చుతగ్గులు, పడడం లేయడం ఇవి కూడా సహజంగానే ఉంటాయి. అయితే వ్యాపారంలో నష్టపోయి అనంటే, నష్టపోయి అనే దానికనంటే మోసపూరితంగా వ్యాపారాలు చేసిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, కొంత ఆర్థిక నేరగాళ్ళు ఉన్నారు. వేల కోట్లు ప్రజల ధనం ఎక్కడి నుంచి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎవరి డబ్బు అది? ప్రజల డబ్బు. ప్రజలు తమ భవిష్యత్తు కోసమని బ్యాంకులను నమ్మి దాచుకున్న డబ్బును వాళ్ళు తప్పుడు దారులలో లోన్లుగా తీసుకుని దేశం నుంచి పారిపోయి అక్కడ జల్సాలు అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి బ్యాంకులకు కుచ్చుటోపు పెట్టి విదేశాలకు పారిపోయి ఉన్న వాళ్ళకందరికీ చెంపపెట్టుగా ఉన్న ఒక మహిళ వీరగాథ మనం ఇవాళ చెప్పుకోబోతున్నాం. తనే మాలవిక హెగ్డే. కాబట్టి ఎవరైనా ఓటమిస్తే కుంగిపోతారు, ఎవరైనా అప్పుల పాలైతే వాటిని వ్యాపారం బంద్ చేసి ఇంకా ఇక చాలని అనుకుంటారు. కానీ ఇక్కడ మనం చెప్పుకోదగింది కేఫ్ కాఫీ డే యొక్క కథ. కథ అనేదానికనంటే సక్సెస్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. అయితే ఇది 1990లో స్టార్ట్ చేయడం జరిగింది బెంగళూరులో. నేను 2000లో దాని కేఫ్ కాఫీలో మెంబర్ అన్నట్టు. దానికి వాళ్ళు మెంబర్షిప్ కార్డ్ ఇచ్చేవాళ్ళు. ఒకసారి మెంబర్షిప్ తీసుకుంటే ఎక్కడ మనం అండేలో, ఇండియాలో ఉన్నా, ఏ స్టాల్స్కి వెళ్ళినా కూడా మనకు 20% దాంట్లో డిస్కౌంట్ వస్తుంది. అంటే నేను క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల కంటే ఆ కార్డ్స్ని ఫస్ట్ టైం చూశాను. ప్రమోషన్ కార్డ్స్ అని ఇస్తారు కేఫ్ కాఫీ డే. మనకు నంబర్ ఇస్తారు, దాని మీద కింద స్ట్రిప్ ఉంటుంది, అది మనం ప్రొడ్యూస్ చేస్తే 20% ఇది ఇస్తారన్నట్టు. కాబట్టి దీన్ని ప్రారంభించిన సిద్ధార్థ హెగ్డే తను విదేశాల్లో చదువులు సాగించారు. అయితే అక్కడ తను ఏం గమనించారంటే, చదువుకున్నప్పుడు, అందుకే మనం అంటుంటాం బిఎంఈటీలో కూడా, చుట్టుపక్కల పరిస్థితులు గమనించండి. అందరు వెళ్తుంటారు, వస్తుంటారు, కానీ పరిస్థితులు గమనించిన వాళ్ళకి బిజినెస్ ఐడియాస్ వస్తాయి. కాబట్టి తను అక్కడ ఏం గమనించాడంటే, అక్కడ బీర్ షాపులు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ టీ షాపులు ఎలాగైతే గల్లీ గల్లీగా ఉంటాయో అక్కడ బీర్ షాప్స్ ఉంటాయి. అక్కడ కామన్ కాబట్టి చలి దేశాలు, వాళ్ళకు వేడిగా ఉండడానికి ఆ ఆల్కహాల్ తీసుకోవడం అనేది ఒక కామన్ అన్నట్టు. అక్కడ ఫ్రెండ్స్ అందరూ నలుగురు సరదాగా కూర్చుని వాళ్ళ డిస్కషన్స్ కానీ, ఒక మీటింగ్ పాయింట్ మాదిరి కానీ, ఒక డేటింగ్ పాయింట్ మాదిరి పెట్టుకుని అక్కడ ఒక టీవీ షోనో లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళు ఎంజాయ్ చేసి వచ్చేవాళ్ళు. అది ఏంటి, బీర్ షాపులో. కానీ ఇండియాకి వచ్చేసరికి బీర్ షాప్ ఆ కల్చర్ మనకు లేదు. ఇప్పుడు ఓన్లీ వైన్స్లోనో బార్స్లోనే అవైలబుల్ ఉంది. మన గవర్నమెంట్ అలా అనుమతించదు కూడా. కాబట్టి ఆ కాన్సెప్ట్ను మనం ఇక్కడ ఇండియాలో ఎలా సక్సెస్ చేయాలి అన్న దాంట్లో ఇండియన్స్ కాఫీ అంటే పడి చచ్చిపోతారు. కాబట్టి అందున ఫిల్టర్ కాఫీ, స్పెషల్ కాఫీ, ఎన్నో రకాలు, కొన్ని వందల వెరైటీస్ ఉంటాయి కాఫీలో. అటువంటి కాఫీని మనం అందించగలిగితే చాలా బాగుంటుంది. మరి ఆల్రెడీ అన్ని కాఫీ షాప్ ఉన్నాయి, మనదో గొప్ప ఏంటి అని అనుకున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా మనం చెప్తుంటాం బిఎంఈటీలో, క్వాలిటీ, సిస్టమ్, ఈ రెండింటిని నమ్ముకుంటే అది మనకు ఎర్రతివాచి పరిచి మనకు విజయాన్ని దగ్గరికి తీసుకెళ్తుంది అని. అదే ఫాలో అయ్యారు సిద్ధార్థ హెగ్డే గారు. అయితే ఇక్కడ
మంచి కాఫీ కొనడం తీసుకుని రావడం అని కాదు, వాటి కోసం ఏకంగా 100 ఎకరాల తోటలనే పెంచేశారు ఆయన. కాబట్టి ప్రొడక్ట్ అన్నది క్వాలిటీ ఉంటే, విత్తనము మంచిదిగా ఉంటే దాని వృక్షం డెఫినెట్గా సూపర్గా ఉంటుంది, దాని ఫలితాలు దాని యొక్క పళ్ళు ఇంకా అంతకన్నా చాలా బాగుంటాయి అన్న సూత్రాన్ని నమ్మి ఏం చేశారు, బయట దేశాల నుంచి కొన్ని కాఫీ తెప్పించుకొని, మన దగ్గర పండే కొన్ని కాఫీ తెప్పించుకొని వాటితో ఏకంగా 100 ఎకరాల్లో కాఫీ తోటలనే పెంచేశారు. ఎక్కడ వాళ్ళ సొంత ఊరైన మంగళూరుకు దగ్గరలో ఉన్న అడవుల్లో, కాబట్టి అక్కడ ఉన్న వాతావరణం కూడా కాఫీ తోటలకు చాలా అనుకూలంగా ఉండింది. ఈ రకంగా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కాఫీని తీసుకొని వచ్చి పెట్టాలని చెప్పేసి ఆయన ఆ కాఫీ డే షాప్స్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. అలాగే జనరల్గా బయట 5 రూపాయలకు దొరికే కాఫీని 25 రూపాయలకు అమ్మగలిగారు అని అంటే ఏమని ప్రూఫ్ చేశారు అక్కడ, క్వాలిటీని మనం ఎప్పుడైనా మనము బెస్ట్ ఆఫ్ ద బెస్ట్గా మనం ప్రజెంట్ చేస్తే, డిఫరెంట్గా ప్రజెంట్ చేస్తే, నాట్ ఓన్లీ కాఫీ, ఏమని ఉంటుంది వాళ్ళ క్యాప్షన్, ఏ లాట్ ఆఫ్ థింగ్స్ క్యాన్ హ్యాపెన్ మోర్ దాన్ కాఫీ అని రాస్తుంటారు కాఫీ డే కింద వాళ్ళ క్యాప్షన్ అన్నట్టు. అంటే ఇది ఏంటి దాని అర్థము, కాఫీ కోసం మనం వస్తే కాఫీతో కాకుండా మనం ఎన్నో విషయాలు చర్చించుకోవచ్చు అని ఒక క్యాప్షన్ అన్నట్టు. ప్రతి కంపెనీకి ఒక క్యాప్షన్ ఉంటుంది కదా, అలాగా ఏ లాట్ ఆఫ్ థింగ్స్ క్యాన్ హ్యాపెన్ మోర్ దాన్ కాఫీ అని ఇచ్చింటారు. కాబట్టి కాఫీ తాగడానికి వచ్చి చేయొచ్చు మనం. అది చూశాక ఎన్నో సినిమాల్లో కూడా చూస్తుంటాం మనం, ఇప్పుడు నాన్నకు ప్రేమతో ఉంది ఇక్కడ ఇండియాలోనే కాకుండా అబ్రాడ్ కూడా స్ప్రెడ్ అవ్వగలిగాడు అన్నట్టు. కాబట్టి 1990లో ఒక షాపు బెంగళూరులో వాళ్ళ సొంత ప్రాంతమైన బెంగళూరులో స్టార్ట్ అయిన తర్వాత 2000కి వచ్చేసరికి 1500 ఇండియా మొత్తానికి స్ప్రెడ్ అవ్వగలిగారు. ఈ రకంగా కాఫీల మీదనే ఫ్రాంచైజీ ఇచ్చుకుంటూ వెళ్ళిన ఫస్ట్ ఇండియాలో సూపర్ సక్సెస్ ఫ్రాంచైజీ మోడల్ కాఫీ డే. కాబట్టి ఈ రకంగా వండర్ఫుల్గా వెళ్ళింది. కానీ పరిస్థితులు మారడం తర్వాత కొత్త కొత్త అంటే వీళ్ళకు కాంపిటీషన్ రావడం, తర్వాత స్టార్ బక్స్ కాంపిటీషన్ ఏమేమి ఉన్నాయి, స్టార్ బక్స్ కాఫీ ఉంది, తర్వాత ఇంకా కొన్ని కాఫీ షాప్స్ ఉన్నాయి, తర్వాత ఇంకా కొన్ని ఫారిన్ ఇంకొకటి కప్ప అని ఇంకొకటి కంపెనీ వచ్చింది కాఫీ కప్, ఆ రకంగా కొన్ని కంపెనీస్ రావడము, తర్వాత అట్ ద సేమ్ టైం ఇక్కడ కొన్ని ఏం చేశారనంటే వచ్చిన ఆదాయాన్ని అదే ఫీల్డ్లో పెట్టుకోకుండా వేరే ఫీల్డ్లలో కొన్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది. కొంతకాలం తర్వాత ఏమైందంటే సడన్గా ఎప్పుడైతే ఒక దిక్కు బిజినెస్ డౌన్ కావడము, 25,000 మంది కార్మికులను కలిగిన ఏకైక సంస్థ ప్రైవేట్ సంస్థ వాళ్ళని నమ్ముకొని ఉన్నవాళ్ళు, వాళ్లకు ఏమి ఇబ్బంది కలగడము, తర్వాత కొన్ని కాఫీ షాప్స్ మూసివేయడము, ఆ స్టాఫ్కు ఇబ్బంది కలగడము, అలాగే ఆ బిజినెస్ అనేది కొంత డౌన్ అయ్యేసరికి ఆయన ఉక్కిరి బిక్కిరైపోయి బాడ్ని మేనేజ్ చేయడానికి బయట నుంచి అప్పులు తీసుకురావడం మొదలుపెట్టాడు. ఇక్కడ బయట నుంచి తీసుకొచ్చిన అప్పులు కొన్ని ఫ్రెండ్స్ నుంచి, కొన్ని బ్యాంక్స్ నుంచి, కొన్ని వెల్విషర్స్ దగ్గర నుంచి తీసుకొచ్చాక ఆ అప్పులు కాస్త 7,000 కోట్లకు చేరుకున్నాయి. అయితే వ్యాపారము సెటిల్ అయ్యి ముందుకు వెళ్ళుంటే అది పరిస్థితి వేరేగా ఉండేది, కానీ కొన్ని కారణాల వల్ల వ్యాపారం అనేది కొంత టైం పడుతుంది అని తెలిసిపోయింది. అని అంటే ఏదైనా కానీ మనం ఒకసారి పడినాక లేయడానికి కొంత టైం పడుతుంది, ఆ టైం వరకు తను తట్టుకోలేకపోయాడు. ప్లస్ కొన్ని రకమైన రాజకీయ ఒత్తిళ్ళు, ఇతరత్ర కొన్ని చెప్పుకోలేని కారణాల వల్ల తను ఏం చేశాడు, ఒక 2 ఇయర్స్ బ్యాక్ తను సూసైడ్ చేసుకున్నాడు. అని అంటే ఈ అప్పులు ఎక్కువైపోయి వీటిని నేను తీర్చలేనని చెప్పేసి సూసైడ్ చేసుకున్నాడు. కానీ విచిత్రం ఏంటంటే 7,000 కోట్ల కంటే వాళ్ళ ఆస్తులు అంతకన్నా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకనంటే ఎవరి సిద్ధార్థ హెగ్డే, మాలవిక హెగ్డే వాళ్ళ భర్త. మాలవిక హెగ్డే ఎవరు, అంతకుముందు కర్ణాటకకు చీఫ్ మినిస్టర్గా పనిచేసిన ఎస్ఎం కృష్ణ వాళ్ళ కూతురు అన్నట్టు. కాబట్టి అంత మంచి బ్యాక్గ్రౌండు, రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు మంచి ఆస్తులు ఉన్నాయి. నేను చెప్పాను కదా తోటలు పెట్టారు 100 ఎకరాలని, అవే దాదాపు కోట్లలో ఉంటాయి. అయితే అక్కడ మేనేజ్మెంట్ చేయలేక, మెంటరింగ్ ఇది లేక, ప్లస్ తను ఎందుకో డిప్రెషన్కు లోనయ్యి ఆ పని చేయవలసి వచ్చింది. అయితే జనరల్గా అందరూ ఏం చేస్తారు, భర్తే పోయాక మనకెందుకు ఈ కంపెనీని మూసేద్దాం, స్టాఫ్ ఎలా పోతే మనకేంటి, ఆ 25,000 మంది రోడ్డున పడితే మనకేంటి అని అనుకుంటారు. ఎందుకనంటే కావాలనే బ్యాంకులకు టోపీలు పెట్టి ఫారిన్లో పోయి ఇక్కడ ఉన్న ప్రజల డబ్బు తీసుకుని ఎంజాయ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ తను అలా చేయలేదు. ఎందుకనంటే తను ఒక కాన్సెప్ట్ కాదు, ఒక బిడ్డలా చూసుకున్నాడు కాఫీ డేని. అటువంటి సామ్రాజ్యాన్ని మళ్ళా నిలబెట్టాలి, వీళ్ళందరికీ భరోసా ఇవ్వాలని అంతవరకు ఓన్లీ బోర్డు మెంబర్గా ఉన్న తను దానికి సీఈఓగా మారి ఎంటర్ కావడం మొదలుపెట్టింది. అందరూ భర్తే అంటే మగవాళ్లే చేత కానప్పుడు ఒక మహిళ ఏం చేయగలుగుతుంది అని చాలా తక్కువ అంచనా వేశారు. కానీ కరెక్ట్గా 6 నెలల నుంచి 8 నెలల లోపల చెబితే ఆశ్చర్యం వేస్తుంది, కానీ 7,000 కోట్లలో 3,600 కోట్ల అప్పు తీర్చగలిగారు. 50% కంటే ఎక్కువ అప్పు తీర్చగలిగారు. అది ఎలా చేశారన్నది మనం చెప్పుకోవడానికి ఈ వీడియో. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ ఒక సంస్థ పడిపోతుంది, ఒక సంస్థ మార్కెట్లో తక్కువగా వెళ్ళిపోతుంది అన్నప్పుడు మనము ఇవ్వవలసింది ధైర్యం. ఏమివ్వాలి అక్కడ, ధైర్యం ఇవ్వాలి. ఏం చేసింది తను, మొత్తము పర్సనల్గా వాళ్ళందరికీ ఒక మీటింగ్ కండక్ట్ చేసింది.
25,000 మందిని మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళతో డైరెక్ట్ ఉండి మీకు నేను ఉన్నాను భరోసా, మీకు జీతాలన్నీ ఇస్తాను, కానీ 3 నెలలు నాకు ఎక్కడ బయట కాదు, మన కాఫీ షాప్లోనే పనిచేయండి, ఓకే, అన్ని షాప్స్ ఓపెన్ చేద్దాం అని చెప్పేసి వాళ్ళతోనే చేయించింది. 3 నెలల తర్వాత వాళ్ళ జీతాలు కూడా ఇవ్వగలిగింది. ఎప్పుడైతే ఈ 3 నెలల టైం దొరికిందో బాగా గమనించండి, అందుకే నేను చెప్తాను టైం ఈజ్ మోర్ వాల్యూ దెన్ మనీ. టైం ఎప్పుడైతే దొరికిందో టకటక టకటక మనం మొత్తం స్టడీ చేసుకుంది, అసలు ఇది 1,000 కోట్లు అప్పు ఎందుకు అయ్యాయి, మనకున్న ఆస్తులు ఏంటి, మనకున్న ఆదాయాలు ఏంటి, అన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత 50% ఆస్తులు కొన్ని అమ్మేసి అప్పులు తీర్చేయడం మొదలుపెట్టాయి. 3,600 కోట్లు అప్పులు తీర్చేశాక విచిత్రం ఏంటో తెలుసా, బ్యాంకులు మళ్ళీ డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టాయి. వాహ్. తర్వాత ఈ మహిళ అనంటే ఈ మాలవిక హెగ్డే గారి ధైర్యాన్ని చూసి పెద్ద పెద్ద కంపెనీలు అంటే టాటా లాంటి కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి రెడీగా వచ్చాయి. టాటా ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టినా మినిమం 5,000 కోట్ల కంటే తక్కువ పెట్టడు. ఇంకేముంది, వాళ్ళకున్న అప్పులే 7,000 కోట్లు, 3,000 కోట్లు ఎటు తీర్చేసింది. కాబట్టి ఈ రకంగా సమాజంలో మగవాళ్లే వాళ్ళు చేత కాక తను సూసైడ్ చేసుకుంటే ఒక మహిళగా ముందుకొచ్చి నిలబడి అప్పులు తీర్చి ఆ సంస్థను నిలబెట్టిన ఘనత ఈ మాలవిక హెగ్డే గారిది. కాబట్టి ఇక్కడ మహిళలకు కూడా అటువంటి మహిళలకందరికీ వందనం, అభివందనం. ఎందుకనంటే ధైర్యం ఉండి ఎదురు నిలబడినప్పుడు మనం చెప్తుంటాం ధైర్యే సాహసే లక్ష్మి, ఎవరు డేర్ చేస్తారో వాళ్లకు లక్ష్మి దొరుకుతుంది అని. అంటే ధైర్య సాహసే లక్ష్మి, సాహసం శైర డింబక అంటారు. కాబట్టి మనము మీరు డేర్ చేయండి, ఎప్పుడు కూడా డిప్రెస్ కావద్దండి, అప్పుడు మీకు 1 కాదు 10 దారులు కనపడతాయి. సో ఈ రకంగా ఒక మహిళ, అది కూడా ఇండియన్ హిస్టరీలో 7,000 కోట్ల అప్పుతో ఉన్న కంపెనీకి అధిపతిగా చేరి దాంట్లో సగాన సగం అప్పులు తీర్చి ఇంకా ముందుకు సక్సెస్ఫుల్గా రన్ చేయబోతున్నారన్నట్టు మాలవిక హెగ్డే గారు. కాబట్టి ఈ రకంగా ఎప్పటికి కూడా ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని మనం రెగ్యులర్గా చెప్తుంటాం. కాబట్టి చాలా వరకు నేను నా లైఫ్లో కూడా మోస్ట్ సాటిస్ఫైడ్ మూమెంట్ ఒకటి చెప్తాను మీతో. ఒకసారి నాకు విజయవాడ నుంచి ఫోన్ వచ్చింది, అక్కడ ఒక మహిళ చీటీలు రన్ చేసేది. ఆ చీటీలు ఒకటి కాదు, కోటిన్నర అటువంటి చీటీలు, అందరూ పెద్ద పెద్ద పార్టీలు, అందరూ మంచి బిగ్ షాట్స్ వేసేవాళ్ళు అన్నట్టు చీటీలు. ఎందుకనంటే 100,000 రూపాయల చీటీ కనంటే 20 కంతుల్లో 5,000 వస్తుంది, 1,00,000 రూపాయల కంటే ఎంత వస్తుంది మీరే ఊహించండి, దాదాపు 100,000 పైన వస్తుంది అన్నట్టు. కనీసము 50 కంతులు వేసుకుంటే 2 లక్షలు వస్తుంది, 50 కంతుల్లో 2 లక్షలు కడితే 1,00,000 రూపాయలు అవుతుంది. అటువంటివి దాదాపు 5 కోట్ల వరకు చీటీలు వేసేది ఆవిడ. అయితే ప్రపంచమంతా ఇబ్బంది పడినట్టును, కరోనాతో ఆ ఫీల్డ్ కూడా ఇబ్బంది పడేసరికి 3 నెలలుగా కట్టేవాళ్ళు కట్టకపోవడం, ఆల్రెడీ చీటీలు కట్టిన వాళ్ళు ప్రెషర్ పెట్టడంతో ఆ ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకోవడానికి రెడీ అయ్యారు. మొత్తం 13 మంది ఉన్నారు వాళ్ళు. అయితే మన సుమన్ టీవీ నుంచి వేసిన వీడియో చూశాక, లేదు సార్ చెప్తున్నారు కదా ఏదో ఒక దారి దొరుకుతుంది, ఇది ఐడియా తప్పు అని చెప్పేసి వాళ్ళు ఐడియా ప్యాక్ చేసి తర్వాత మమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత కొంత పోలీస్ సహకారంతో కొంత పొలిటికల్ సహకారంతో వాళ్ళకి అందరికీ సద్దు మనిగించి 3 సంవత్సరాల టైం ఇప్పేయడం జరిగింది, 3 ఇయర్స్ టైం. కాబట్టి దేనికైనా సొల్యూషన్ ఉంటుంది. నేను నమ్మే సూత్రం ఎప్పటికీ ఏంటంటే ఈ భూమి మీద ప్రాబ్లం పుట్టకముందే సొల్యూషన్ పుట్టి ఉంటుంది డెఫినెట్గా, కానీ మన దగ్గరికి సొల్యూషన్ రాదు, మనమే సొల్యూషన్ దగ్గరికి వెళ్ళాలి. ఈ వీడియో చూస్తున్న ఎవరైనా కానీ ఇటువంటి అప్పుల్లో కూరుకుపోయి ఉన్న వాళ్లకు ఎటువంటి అంధకారం ఏమి కనపడకాలని ఎవరున్నా సరే బిఎంఈటీ యొక్క తోడ్పాటు సహకారం తీసుకోండి, ఇక్కడున్న ఐడియాస్ మీరు తీసుకోండి, కొత్త జీవితం స్టార్ట్ చేయండి. అది చిన్నదే కావచ్చు, మీరు కోట్ల వ్యాపారం చేసి ఉండొచ్చు, కానీ 100,000 రూపాయలు చిన్నదే కావచ్చు, కానీ అది ఇంతింతై వటుడింతై అన్నట్లు అదే మీకు తర్వాత కోట్లల్లో మీకు వ్యాపారము సంపాదించి పెడుతుంది. కానీ ధైర్యం మాత్రం ఎప్పుడూ మీరు పోగొట్టుకోవద్దు. దయచేసి ఇది నా విన్నపం. ఆత్మహత్య అన్నది ఏ సమస్యకు పరిష్కారం కాదు, కానేరదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఏ జంతువు కూడా భూమి మీద ఆత్మహత్య చేసుకోదు, ఒక మనిషి తప్ప. నేను చాలా వరకు చూశాను ఒక డాగ్ యొక్క పరిస్థితి, అంటే కళ్ళతో చూసింది చెప్తాను. ఒకటి యాక్సిడెంట్ అయ్యి దాని నడుములు విరిగిపోయాయి, అంటే ముందర 2 కాళ్ళే నడుస్తాయి, వెనక 2 కాళ్ళు నడవు, ఈడ్చుకుంటూ వెళ్తుంటుంది, అది పుళ్ళుబడి ఉంటాయి. కానీ అది ఏదన్నా వెహికల్ వస్తే బ్రతకడానికి పక్కకి వెళ్తుంది తప్ప దాని కింద పడి చనిపోదు అని. అంటే జంతువులకు కూడా ప్రాణం మీద అంత తీపు ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో అన్నిటికన్నా తెలివైన జంతువు మనిషి. అన్ని జంతువులను మన కంట్రోల్లోనికి తెచ్చుకున్న జీవి మనిషి, గ్రహాలను కూడా కంట్రోల్ చేసుకునేంత స్థితికి వచ్చిన మనిషి ఎందుకు ఓడిపోవాలి? నెవర్. ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి? ఎప్పుడు చేసుకోకూడదు. మన పురాణాలు కూడా ఆత్మహత్య మహాపాపం అని చెప్తారు. పుట్టడం నీ చేతిలో ఉంది, కానీ చనిపోవడం మాత్రం నీ చేతిలో లేదు. నువ్వు సమాజానికి ఏదో ఒకటి మంచి చేసే చనిపోవాలి, అది నేచురల్ డెత్ అయి ఉండాలి. కాబట్టి ఎప్పుడు కూడా ఆత్మహత్యను పరిష్కారంగా తీసుకోవద్దు. బిఎంఈటీ యొక్క సహకారం తీసుకోండి, సమస్యకు పరిష్కారం ఎప్పటికీ ఉండనే ఉంటుంది. ఈ సూత్రం నమ్మండి, ఎందుకంటే ఇది యూనివర్స్ ఇచ్చేది కాబట్టి. అలా లేకపోతే ఈ భూమి ఎప్పుడూ అంతమైపోయి ఉండేది సమస్యలతో.
కాబట్టి ఎప్పటికి కూడా మీకు ఈ బిఎంఈటీ యొక్క సహకారం ఉండనే ఉంటుంది. దాన్ని మీరు సంప్రదించండి, సహకారం తీసుకోండి, వాటిలో ఉన్న ఐడియాస్ తీసుకొని మీరు ఒక్కొక్కటిగా ఇంట గెలిచి రచ్చ గెలిచి అన్నట్లు ముందు సింపుల్గా ట్రయల్ వేసుకుంటూ వెళ్ళండి. డెఫినెట్గా మీ ఫ్యామిలీని తర్వాత మీకున్న సర్కిల్ని అన్నింటినీ మీరు సక్సెస్ఫుల్గా రన్ చేసుకోగలుగుతారు. మీరు అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారా, జీవితం అంధకారంగా అనిపిస్తుందా, డెఫినెట్గా బిఎంఈటీ యొక్క ఐడియాలను మీరు పెట్టుబడిగా పెట్టుకుని ముందుకు వెళ్ళండి. డెఫినెట్గా మీకు విజయం అనేది తథ్యం, మీకు ఎర్రతివాచి పరిచయం ముందుకు వస్తుంది. దానికి కావాల్సిన ఐడియాస్ మీరు ఇక్కడి నుంచి తీసుకొని ఇంప్లిమెంట్ చేయండి, ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోండి, మళ్ళీ కొత్త దీవితం మొదలుపెట్టేసి విజయ గాథలతో తిరిగి రండి. డెఫినెట్గా సార్, గ్రేట్ మోటివేషన్. అండ్ చాలామంది బిఎంఈటీ ప్లాట్ఫామ్ త్రూ యూజ్ చేసుకొని ముందుకెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఐడియా. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ క్లాసుకి కూడా చాలామంది అటెండ్ అవ్వాలని అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నారాజ్ గారు, థ్యాంక్ యూ సుమన్ టీవీ, అండ్ థ్యాంక్ యూ యూనివర్స్. అట్ ద సేమ్ టైమ్ థ్యాంక్ ఏ బిగ్ సెల్యూట్ టు మాలవిక హెగ్డే గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. సో మీరు కనుక బిఎంఈటీ ప్లాట్ఫామ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించండి. లేదు మాకు కాంటాక్ట్ నెంబర్ కూడా కలవట్లేదు అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. సో దానైనా సరే అది స్క్రీన్ మీద కనిపిస్తుంది మీకు, దానైనా సరే మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ ముఖ్యంగా మీరు కనుక ఫినాన్షియల్లీ ఏదైనా సరే ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నట్లయితే, మీ జీవితం జీరో నుంచి స్టార్ట్ అవుతోంది, అండ్ మేము ఒక మాకుండేటువంటి ఐడియాస్ని కానీ మాకుండేటువంటి కష్టాన్ని పెట్టుబడిగా పెడదాం అనుకుంటున్నాము అనేటువంటి ఆలోచన కలిగిన వాళ్ళు ఎవరైనా సరే బిఎంఈటీ ప్లాట్ఫామ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.